నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు స్వాతి డెలైట్స్ ఛానల్కి స్వాగతం నేను ఈరోజు చేస్తున్న రెసిపీ ఎగ్ పులుసు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ మసాలాలు యూజ్ చేసి ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వేడైన తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇందులో ఉడికించిన ఎగ్స్ తీసుకొని అక్కడక్కడ ఘాట్లు పెట్టుకొని ఆయిల్లో వేసుకొని నెమ్మదిగా వేయించుకోవాలి నేను ఫైవ్ ఎగ్స్ తీసుకున్నాను ఎగ్స్ మంచి కలరు లేయర్ ఫామ్ అవటం కోసం ఆయిల్లోనే ఒక స్పూన్ పసుపు వేసి వేయిస్తున్నాను కూర టేస్ట్తో పాటు కలరు ఫ్లేవరు చూడటానికి బాగుంటేనే కదా కర్రీ బాగుంది అనిపిస్తుంది ఇలా నెమ్మదిగా కదుపుకుంటూ ఫ్రై చేసుకొని మంచి కలర్ వచ్చిన తర్వాత తీసి బౌల్లో పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు పచ్చిమిర్చి చీలికలు కొంచెం కరివేపాకు ఒక రెండు పెద్ద సైజు ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి ఇలా కలుపుకొని వేయించుకుంటూ ఆనియన్స్ అన్ని త్వరగా ఫ్రై అవ్వడానికి ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకొని వేయించుకోవాలి ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాన్ని కూడా చక్కగా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటోస్ ముక్కల్ని వేసుకొని కలుపుకొని వేయించుకోవాలి టమాటో ముక్కలు కొంచెం మెత్తగా అయ్యే వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి తరువాత ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు హాఫ్ స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ మెంతి పొడి వేసుకొని అన్నీ కలిసేలాగా కలుపుకొని చక్కగా వేయించుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక స్పూన్ చింతపండు పేస్ట్ వేసుకున్నాను తర్వాత తగినన్ని వాటర్ పోసుకొని కలుపుకొని ఉడికించుకోవాలి కన్సిస్టెన్సీకి తగినట్లుగా సరిపోని వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి రెండు టమాటోలు కూడా వేసుకున్నాం కదా అందుకోసం ఒక స్పూనే చింతపండు పేస్ట్ యాడ్ చేసుకున్నాను గ్రేవీ కోసం వాటర్ పోసుకున్న తర్వాత కొంచెం సేపు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి పులుసు కొంచెం చిక్కగా ఉడికిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా ఎగ్స్ అవి కూడా వేసుకొని ఉడికించుకోవాలి ఇలా చక్కగా ఉడికించుకున్న తర్వాత కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి దీన్ని రైస్ రైస్లోకి ఎందులో సర్వ్ చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది ఎగ్స్ కూడా ఈ పులుసులో బాగా ఉడకటం వలన ఎగ్స్కి సపరేట్ టేస్ట్ యాడ్ అవుతుంది చాలా టేస్టీగా ఉంటాయి ఎగ్స్ కూడా ఇలా ఎంతో రుచిగా ఉండే ఎగ్ పుల్స్ మీరు కూడా తయారు చేసుకొని కమెంట్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్